ఉత్తరాది మఠాధీశులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ 26వ పీఠారోహణ వేడుకలు కాకినాడ జర్నలిస్ట్ కాలనీ గోడారిగుంటలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ రమాసహిత సత్యదేవ దాసాంజనేయ స్వామివారి మందిర ప్రాంగణంలో మాధ్వ పౌరోహితులు యాతగిరి మధ్వేశ ఆధ్వర్యంలో జరిగింది. శ్రీమద్ జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల సంస్థాన పీఠానికి స్వామీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. జ్ఞాన యజ్ఞం, శాంతి హోమాలు, పాఠ ప్రవచనాలు నిత్యం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమే కాక కరోనా మహమ్మారి నివారణ కోసం శ్రీ నరసింహస్వామి నామస్మరణ, జప, హోమ కార్యక్రమాలు స్వామీజీ పెద్ద ఎత్తున భక్తులతో నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్యం కలిగించాలని నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని అన్నారు. మా గురువులైనటువంటి శ్రీ 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 108 సత్యానంద శ్రీపాదుల వారి 26వ పీఠారోహణ మహోత్సవ సందర్భంగా స్థానిక గొడారిగుంట రమాసేత సత్యనారాయణ స్వామి వారు మరియు దాసాంజనేయ స్వామి వారి మందిరమునందు విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది. అలాగే మహాస్వామి వారి ఆజ్ఞానుసారముగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మంత్రము మరియు విఠల 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 అనే ఒక మంత్రాన్ని కరోనా మహమ్మారి నివారణ కొరకు భక్తులందరి చేత చేయబడడం జరుగుతోంది. కావున మహాస్వాముల వారి శ్రీ జయతీర్థ విద్యాపీఠమునందు నేను చదువుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మహాస్వాముల వారికి సాష్టాంగ ప్రణామాలు చేయడం జరుగుతోంది. శ్రీకృష్ణార్పణమస్తు.